ఆంధ్రప్రదేశ్ సర్వతోముఖాభివృద్ధికి పరిపాలన వికేంద్రీకరణ ఒకటే మార్గమని దృఢంగా విశ్వసించి ఆ దిశగా నిర్ణయం తీసుకున్న రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి కైకలూరు నియోజకవర్గం తరపున మద్దతు ఇస్తామని కైకలూరు శాసనసభ్యులు దూలం నాగేశ్వరరావు అన్నారు. నేడు స్థానిక ప్రభుత్వ అతిథి గృహంలో ఆయన నియోజకవర్గ ముఖ్య నాయకులతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, గత ప్రభుత్వం గ్రాఫిక్స్ మాయాజలంతో ప్రజలను మోసం చేయడమే కాకుండా స్వంత పార్టీ నాయకులకు మేలు చేసే విధంగా రాజధాని నిర్ణయం చేశారని అన్నారు. అక్కడ కేవలం తన వారితో ముందుగా భూముల్ని కొనుగోలు చేయించి భూ సమీకరణ పేరుతో రైతులను వంచారన్నారు. ఆంధ్ర రాష్ట్రం అంతా కూడా రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలు ఈ రాష్ట్రం వికేంద్రీకరణ జరగాలి. రాష్ట్ర వికేంద్రీకరణ జరిగితేనే కానీ 13 జిల్లాలు అభివృద్ధి సాధ్యం కాదు. అలా మంచి కోరికతో మంచి సమయస్ఫూర్తితో ముందుకు వెళ్తున్నటువంటి ఈనాటి గౌరవ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి కైకలూరు నియోజకవర్గం తరపున ప్రత్యేకంగా మేము కృతజ్ఞతలు తెలియజేస్తూ, గత పాలన వరకు కూడా ఒక హైటెక్ ముఖ్యమంత్రిగా, గ్రాఫిక్స్ ముఖ్యమంత్రిగా ప్రజల మధ్యన కలర్ టీవీలోను గ్రాఫిక్స్లోను రాజధాని ఇంత కాదు అంత కాదు అంత కాదని చైనా జపాన్ పేర్లు చెప్పి ఈ ఆంధ్ర ప్రాంత ప్రజల సొమ్మంతా కూడా విశ్వవిడిగా ఖర్చు చేసి ఈ ఆంధ్ర రాష్ట్ర ప్రజల నోట్లో మట్టి కొట్టి ఆఖరికి కేంద్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి మోడీ గారు లాంటి వాళ్ళని కూడా మోసం చేసి ఇక్కడంతా కూడా అభివృద్ధి అనేది ఏది లేకుండా, పర్మనెంట్ కట్టడాలు అనేది ఎక్కడా లేకుండా తాత్కాలిక కట్టడాలకే ఈ డబ్బంతా వృధా చేసి ఆ వృధా కూడా 3,000 2,500 కట్టే కట్టడాలను వాళ్ళ సొంత మనుషులకి 11,000 రూపాయలకి నిర్మాణాలకు ఇచ్చి, అలాగే సొంత మనుషులు ఆ ప్రాంతం అంతా కూడా దాదాపు 33,000 నుంచి 35,000 ఎకరాలు ఆయన పార్టీ సభ్యులందరూ కొనుగోలు చేసిన తర్వాత రాజధాని అక్కడ అంటూ చెప్పాడు, అమరావతి అంటూ. అప్పటి వరకు కూడా నూజివీడు ప్రాంతము, విజయవాడ చుట్టుపక్కల ప్రాంతాలు రాజధానులు అంటూ చెప్పుకుంటా వచ్చి ప్రజలందరూ మాయ చేసి, అలాగే రియల్ ఎస్టేట్ వ్యాపారులు కూడా మోసపోయి వీళ్ళందరికీ కూడా గుండు కొట్టించేసి వాళ్ళ పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తులు, ఆయన సొంత కుటుంబ సభ్యులు దాదాపు 33,000 నుంచి 35,000 ఎకరాలు అక్కడ కొనుగోలు చేసిన తర్వాత రాజధాని అక్కడ అని చెప్పడం జరిగింది.